చెప్పు. హలో, హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. ఇది ఈరోజు వచ్చేసి బెండకాయ చట్నీ నూరుతున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సినవన్నీ చూడండి. వెల్కమ్ టు సారా కిచెన్. ఏదో లేండి, ఒక రోజు గుర్తుంటుంది, ఒక రోజు గుర్తుండదు చెప్పటానికి. మా ఛానల్స్ క్షమించాలా మీరందరూ. మా ఛానల్ మీరు చూసి నేను చేసే బెండకాయ చట్నీ మీరు ఒకసారి చూడండి. బెండకాయలు ఇట్లా కడిగి చూపించు. ఒకసారి మంచిగా కడిగేసి తీసుకున్నాము. ఇవి ఒక ఐదు ఆరు, ఒక ఆరు కాయలన్నీ తక్కువ వేసినాను, కాల్ కేజీలో బెండకాయ. అయితే నేను తెచ్చి 2-3 రోజులు అయింది. దొండకాయ మాగినాయి ఫ్రెండ్స్, మాగిపోయినాయి కొద్దిగా. మాగకుండా పచ్చిగా ఉంటే బాగుండు, ఇలా ఉండాలి. మాగిపోయినాయి. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది వేగాలని బాగా ఏం చేసుకొని ఇంట్లో చెప్పు. ఒక 11 పచ్చిమిరపకాయ, చింతపండు, ఒక ఉల్లిపాయ, నేను వెల్లుల్లిపాయలు వచ్చి ఒక 4 తీసుకున్నాను. 6 టమోటా, కొత్తిమీర. సో దీన్ని బాగా కలుపుకున్నాము నూనె పట్టేలాగా. దాని తర్వాత వేగించుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, చూసినారు కదా ఇలా వేగిపోవాలి. మంచిగా వేగినాయి కదా, ఇంతనే మార్చేస్తున్నాను. దాంట్లో చిన్నగా ఉండదని, బాగా వేగలేదు. దొండకాయ ఇలా వేపుకోవాలి మంచిగా. వేగిపోయిన తర్వాత కొద్దిగా ఒక 1/4 గడ్డ ఉల్లిపాయ వేసుకుందాము. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేయించి పెట్టుకున్నాం. ఎక్కువ మనకి ఎక్కువ ఇది కూడా అవసరం లేదండి. నూనె ఆయిల్ కొద్దిగానే వేసుకున్నా, ఎక్కువ ఆయిల్ లేకుండా ఈ మట్టుగా మనం వేయించుకోవాలి. కొద్దిగా మనం దీన్ని ఏం చేసుకొని ఉల్లిపాయలు దాంట్లో రుబ్బుకుంటే బాగుంటుంది చట్నీలో. మళ్ళీ లాస్ట్లో మనం పచ్చిరగడ్డ వేస్తే బాగుంటుంది. కొద్దిగా వేయించి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే చట్నీ బాగుంటుంది. ఆల్రెడీ ఎవరో చూసే ఉంటారు, అంటే కొత్త ఇంకా చూడని వాళ్ళ కోసం పెట్టినాను ఈ చట్నీ. మీరు చూడండి, చూసి మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసి మాకి లైక్ చేయండి ప్లీజ్. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. బెండకాయ ఏం చేసినాం, దొండకాయ నేను బెండకాయని వస్తుంది. దొండకాయ అయితే వేగిపోయింది,
అంతే ఫ్రెండ్స్ ఇలా చూసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ చట్నీ బాగుండదు. అయిపోయింది ఫ్రెండ్స్ ఇది. ఇది ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ప్యాన్ తీసి పెట్టేసి ఉల్లిపాయ, మనం ఉల్లిపాయలు తీసేసినాం కదా, ఇప్పుడు వచ్చేసి టమాటా వేసుకుంటున్నాను. టమాటా ఒక 3 ఫ్రెండ్స్, మీడియం సైజులో 3. ఈ సైజులో 3 టమాటా వేసినాను. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోండి. నేను 3 వేసేసిన, 3 వేసి కట్ చేసి కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. సో టమాటా 3, ఇవి వచ్చి కాల్ కేజీలో సగం, అంటే ఒక 5-6 తక్కువ ఉండొచ్చు, అంతే. కాల్ కేజీ ఉప్పులు ఉండొచ్చు, 1/2 కేజీ ఉప్పులు. నేనైతే 10 రూపాయలకి అందిస్తే 1/4 కేజీ అని ఇచ్చినారు. ఇవి 1/4 కేజీ. చట్నీకి వచ్చేసి మాకు ఎక్కువ స్థలం లేదు ఫ్రెండ్స్, దానికి అన్నీ అక్కడక్కడక్కడ ఉంటాయి. చూడండి, 11 మిరపకాయలు వేయించి పెట్టుకున్నా, ఎర్రగడ్డ అర్ధం వేయించి పెట్టుకున్నా, చింతపండు, తెల్లబాయలు వచ్చేసి ఒక 8 తెల్లబాయలు, పచ్చివే చింతపండు, ఈ సైజులో చింతపండు తీసుకున్నా, కొత్తిమీర. ఇంతే ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకొని మనం రుబ్బుకుందాము. ఇలా పచ్చిమిరపకాయ ఏం చేసుకుంది, మనం ఉల్లిపాయ అర్ధం వేయించుకున్నాం కదా, అది వేసినాను. ఇప్పుడు ఉప్పు సరిపోయేంత ఉప్పు వేస్తాము. మళ్ళీ లాస్ట్లో మనం ఉప్పు చూసుకుందామండి. 1 స్పూన్ వేస్తున్నాను. ఇవి వేసేసి మనం ఇలా దొండకాయ మిక్సీకి వేసుకుందాం. ఇది రోట్లో దంచుకుంటే బాగుంటుంది కానీ మనకు రోల్ లేదు కాబట్టి మిక్సీలోనే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి, అదే ఇలా రుబ్బేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి దొండకాయ వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం రుబ్బుకుందాము.